ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కుర్చీలు మడత పెడతామన్న టీడీపీ కమెంట్స్ పై వైసీపీ వరుస కౌంటర్లు ఇస్తోంది. టీడీపీకి అసలు కుర్చీలే లేవని, అలాంటప్పుడు ఎలా మడతేస్తారంటూ వైసీపీ నేతలు సెటైర్లేశారు. సీఎం జగన్ దెబ్బకు లోకేష్ నాలుక, చంద్రబాబు కుర్చీ ఎప్పుడో మడత పడిపోయిందని చెప్పారు. ఈరోజు సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది, నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా? జగన్ రెడ్డి, నీ కుర్చీ లేకుండా పోతుంది. నోరు తిరగడం మానేసి చేతితో రాసుకుంటాను అంటాడు, నేను కుర్చీ మడత పెడతాను అంటాడు. ముందు నాలుగు ఉన్నటువంటి మడత తీసేస్తే కనీసం పదాలన్నీ బయటికి బాగా వస్తాయి. మడత పెట్టాల్సింది మడత పెట్టేసి ఇప్పుడు నేను కుర్చీ మడత పెడతానంటే ఏం ఉపయోగం చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి నీ నాలుగు మడత పడిపోయింది. కుర్చీ ఉంటే కదా మడత పెట్టే దానికి, మాకైతే చొక్కాలు ఉన్నాయి అందుకని మడత పెట్టుకుంటున్నాం. వాళ్ళు కుర్చీ లేకుండా ఇంకేం మడత పెడతాడు ఆయన?